అయింది. నా పేరు సాయిలక్ష్మి. నేను కట్టుకల్ల విభాగంలో స్పెషలిస్ట్గా ఇక్కడ నెల్లూరు పార్థ డెంటల్ ఫ్రెండ్స్లో వర్క్ చేస్తున్నానండి. నేను ఇవాళ మీకు అవేర్నెస్ వీడియో అంటే అవగాహన గురించి దేని మీద ఏ టాపిక్ మీద చెప్పబోతున్నానంటే పంటికి తగిలే ఇబ్బందులు అంటే ఏదైనా డ్యామేజ్ అనేది ఏదైనా పంటికి సమస్య అంటే దెబ్బ తగలడం అంటారు చూడండి, అట్లా పంటికి ఏ విధంగా మనకి డ్యామేజ్ అనేది జరగచ్చు. అది మనం ఏదైనా పిల్లల నుంచి కానీ చూసినట్లయితే చిన్న ఏజ్ నుంచి అయినా అది పెద్దవాళ్ళలో కానీ ఏదైనా తగులు ఆడుకున్నప్పుడు కానీ ఏదైనా యాక్సిడెంట్లో కానీ పై నుంచి కింద పడటం అంటే వాహనాలు వెళ్తున్నప్పుడు కానీ అట్లా రోడ్ యాక్సిడెంట్స్లో కానీ ఇట్లా పడుతూ ఉన్నప్పుడు మనకి పరు డ్యామేజ్ అనేది చూస్తూ ఉంటాం. ఆ డ్యామేజ్ అనేది పరు దెబ్బతినడం అనేది మనకి కొన్ని గ్రేడింగ్స్ అంటే దానిలో వెరైటీస్ కూడా ఉన్నాయి. అంటే ఒక పన్ను విరగడం అంటే విరిగిపోవడం అంటే దానిలో మళ్ళీ మనకి ఒక్కొక్క కండిషన్ అనేది మనకి వేరే వేరే ఉంటుంది. ఇప్పుడు మనం పంటిలో మూడు లేయర్స్ అనేవి ఉంటాయండి. పైన ఫస్ట్ పైన భాగం మనకు అనిపించేది ఎనామిల్ అంటాం. దాని తర్వాత రెండవ భాగం కింద ఉండేది అనేది మనకి డెంటిన్ అంటాం. లోపల ఇన్నర్ మోస్ట్ లేయర్ అంటే లోపల భాగంలో ఉండేది మెయిన్గా దాని పల్ప్ అంటాం. అక్కడ మనకి నర్వ్స్ కానీ రక్తనాళాలు కానీ నరాలు రక్తనాళాలు సప్లై చేసేది పంటికి ఆ ప్లేస్లో ఉంటాయండి మనకి. సో ఈ ఒక్క లేయర్కి ఏ లేయర్కి డ్యామేజ్ అయ్యింది అనే దాన్ని బట్టి చూస్తే మనకి కొన్ని రకాలు పంటికి సంబంధించి ఇబ్బందులు అనేవి ఉంటాయి. అది ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూద్దామండి. చూసినట్లయితే ఫస్ట్ ఇది హెల్దీ కండిషన్ అండి. అంటే ఆరోగ్యకరమైన పళ్ళు అంటే ఇట్లా ఉంటాయి. అంటే ఏమీ పంట ఏమీ విరగకుండా నీట్గా ఇది ఈ కండిషన్. వీటిలో మనం ఇందాక చెప్పుకున్నాం కదండి పంటికి భాగాలు ఏమేమనేది. పైన ఫస్ట్ మనకు కనిపించేది ఎనామిల్, పైన కింద సెకండ్ లేయర్ వచ్చేసి ఇది ఫస్ట్ ఇది ఎనామిల్ తెల్లగా కనిపించేది. తర్వాత కింద ఎల్లోగా మనకి ఏదైతే పసుపు రంగులో కనిపిస్తుంటుందో అది వచ్చేసి డెంటిన్. లోపల ఎరుపుగా కనిపిస్తుంది కదండి రంగులు, ఇక్కడ దాన్ని మనం పల్ప్ అంటాం. ఇది మనకు పైన కనిపించే భాగం. కింద లోపల వైపు అంటే వేరు భాగంలో ఈ డెంటిన్తో పాటు కంటిన్యూగా అంటే దాంతోపాటు కంటిన్యూస్ అయ్యే పోర్షన్ని మనం సిమెంటమ్ అని అంటాం. ఇవి పంటికి ఉండేటువంటి భాగాలు. ఇప్పుడు మనం ఈ కండిషన్స్లో ఇందాక మనం చెప్పుకున్న పంటికి ఏ విధంగా దెబ్బలు అంటే ఏ విధంగా డ్యామేజ్ జరగచ్చు, ఎలా మనకి ఇబ్బందులు అవుతుంది అనేది ఇప్పుడు మనం చూడొచ్చు ఒక్కొక్కటిగా. ఫస్ట్ ఈ పైన ఫోటో కనుక చూసినట్లయితే, ఈ పైన బొమ్మను కనుక చూసినట్లయితే ఈ పన్ను ఇది మనకి హెల్దీ కండిషన్ అంటే ఆరోగ్యకరంగా ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కొంచెం లేయర్ బ్రేక్ అయింది అంటే కొంచెం విరిగింది. ఇది ఓన్లీ మనం ఈ పైన ఇందాక చూపించినట్టు ఎనమిల్ మాత్రమే ఇన్వాల్వ్ అయింది. ఎనమిల్ భాగం వరకే మనకి ఇక్కడ విరిగిపోయింది అన్నమాట. సో ఇది దీన్ని ఇది ఏమంత కాంప్లికేటెడ్ కాదు, దీన్ని మనం అంటే ఏమంత సమస్య కాదు, దీన్ని మనం ఇబ్బంది లేకుండానే దీన్ని మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఇదేం ప్రాబ్లం ఉండదు మనకి. నెక్స్ట్ ఇంకా కింద బొమ్మను కనుక చూసినట్లయితే ఎనామిల్ డెంటిన్ ఇందాక చెప్పాం కదండి, ఫస్ట్ లేయర్ పైన కనిపించేది, సెకండ్ లేయర్ డెంటిన్ అని. సో ఆ రెండు లేయర్స్ మనకి ఇక్కడ ఫ్రాక్చర్ అవ్వడం అనేది జరిగిందండి. సో ఇది కూడా మనకు అంత కాంప్లికేషన్ లేదు కాబట్టి దీన్ని ఏమంత కాంప్లికేట్ కాదు అని చెప్పొచ్చు. ఈ బొమ్మలో కనుక చూసినట్లయితే మనకి ఎనమిల్ డెంటిన్తో పాటు లోపల ఉండే పల్ప్ అంటే ఎక్కడైతే మనకి నరాలు రక్తనాళాలు అనేవి పంటికి సప్లై చేస్తుంటుందో ఆ ఏరియా కూడా మనకి ఇక్కడ డ్యామేజ్ అయింది. సో ఇది కొంచెం మనం కాంప్లికేట్ అని చెప్పాలి. ఏంటంటే ఈ కండిషన్లో పేషెంట్స్ కొంచెం ఇబ్బందికి అంటే డిస్కంఫర్ట్గా కొంచెం బాగా పెయిన్ అని సెన్సిటివిటీ అని కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పడతారండి. సో ఇది మనం కాంప్లికేట్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఈ కండిషన్లో వచ్చేసి మనకి పంటికి డ్యామేజ్ అనేది పైన మనకి కనిపించదు కానీ పన్ను మాత్రం రంగు మారిపోతుందండి. ఇందులో ఏంటంటే పంటికి దెబ్బ కొంచెం బలంగా తగలడం వల్ల మనకి ఆ పన్ను అనేది రంగు మారిపోవడం అంటే లోపలనే మనకి ఉన్న పల్ప్ ఏదైతే ఉందో దానికి కొంచెం డ్యామేజ్ అనేది జరగడం వల్ల ఈ పన్ను సప్లై అనేది ఆగిపోతుంది దానికి బ్లడ్ సప్లై అనేది. సో దానివల్ల ఇది రంగు హెల్దీ కండిషన్ అయితే తెల్లగా ఉంటుంది ఆరోగ్యకరంగా. ఇప్పుడు దీనికి సప్లై లేకపోవడం వల్ల రంగు మారిపోయింది. మనం ఇక్కడ చూడొచ్చు ఇది డిఫరెన్స్ అనేది కూడా మనం చూడొచ్చు తేడా. నెక్స్ట్ ఈ కండిషన్లో ఈ పరిస్థితిలో కనిపిస్తున్నట్లయితే ఈ బొమ్మలో పన్ను అనేది వచ్చేస్తుంది. ఇది
ఇది ఎప్పుడంటే ఏదైనా బాక్సింగ్ అంటే మనకిది కుస్తీ పోటీలు కానీ లేకపోతే ఈ బాక్సింగ్ అనేటివి గేమ్స్ అనేటివి ఉన్నాయి కదండి, వాటిలో కానీ లేకపోతే ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు ఏదైనా బలంగా గట్టిగా తగిలినప్పుడు పన్నుకి ఈ కండిషన్ అనేది మనం చూడొచ్చు. అంటే పన్ను మొత్తం ఊడి వచ్చేయడం అనమాట. సో ఈ కండిషన్ కూడా కొంచెం కాంప్లికేటెడే. దీనికి మనము ఆ పన్ను మనం పెట్టాలి అనేది మాక్సిమం అంటే పెట్టడానికి చూడొచ్చు, బట్ కాకపోతే దానికి కండిషన్స్ చూసుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ అనేది మనం చూసుకోవాలండి. నెక్స్ట్ ఇంకా ఈ కండిషన్ వచ్చేసి ఫ్రాక్చర్ అయిపోవడం, అంటే పన్ను విరిగిపోవడం. ఆ పన్ను విరిగిపోవడం అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఓన్లీ వేరు భాగం మాత్రమే విరిగిపోయిందని చూస్తున్నాం. ఈ విరిగిపోవడం కూడా చాలా రకాలు ఉన్నాయి. అది నేరుగా అంటే నిలువుగా అన్నా విరిగిపోవచ్చు, లేకపోతే ఇలా పక్కకి ఇట్లా ఆబ్లిక్గా అంటాం మనం దీన్ని, ఈ పక్కకి ఇలాగా అన్నా విరిగిపోవచ్చు. అది కొంచెం విరిగిపోవచ్చు, కొంచెం ఎక్కువైనా విరిగిపోవచ్చు. ఆ కండిషన్ని బట్టి మనం దాన్ని ట్రీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ కండిషన్లో చూసినట్లయితే ఇక్కడ మనం ఉండాల్సిన పొజిషన్ వచ్చేసి ఇక్కడ ఉండాలి పన్ను పొజిషన్. కాకపోతే బలంగా తగలడం వల్ల వాటి పొజిషన్ మారిపోయింది. ఇక్కడ ఈ ఇమేజ్లో కానీ చూసినట్లయితే ఇక్కడ ఉండాల్సింది కొంచెం ముందుకు వచ్చేసింది. ఇక్కడ యారో మార్క్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఈ స్థలంలో ఉండాల్సినటువంటి దంతము కొంచెం ఇక్కడ ప్రెషర్ అనేది పడడం వల్ల పన్ను వేరు భాగం అనేది కొంచెం ముందుకి ఇలా పోయి ముందుకు వచ్చేస్తుందన్నమాట. సో పన్ను అనేది లోపల వైపు అంగిలి వైపుకి వచ్చేసింది. అంటే దాని ఒక పొజిషన్ స్థలం అనేది మారిపోయింది దాని పొజిషన్. నెక్స్ట్ ఈ కండిషన్లో చూసినట్లయితే మనకి ఓన్లీ పన్ను ఏదైతే కనిపించే భాగం ఏదైతే ఉందో ఆ పోర్షన్ వరకు క్రౌన్ అంటాం మనం దీన్ని. ఈ కనిపించే పోర్షన్ మొత్తాన్ని కూడా క్రౌన్ అంటాం. ఆ పార్ట్ వరకు మొత్తం విరిగిపోయి ఉంటుంది. లోపల వేరేకైతే ఏం డ్యామేజ్ ఉండదు. ఇప్పుడు మనం చూసాం కదండి చాలా కండిషన్స్ చూసాము, అంటే చాలా పరిస్థితులు, అంటే ఒక్క పన్ను ఫ్రాక్చర్ అయ్యడం అంటే పన్ను విరిగిపోవడం అంటే ఓన్లీ ఒక్క కొంచెం విరిగిపోవడం ఇంత అది ఒకటే కాదు, చాలా కండిషన్స్ అనేటివి ఉన్నాయి. అన్ని రకాలుగా మనకి ఇబ్బందులు అనేటివి జరుగుతాయి. సో దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది చూసుకోవాలి. మీకు ఈ ఇలా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా మనం చూడొచ్చు మన ఇంటి పక్కన కానీ లేకపోతే మన పిల్లలకి కానీ చూడొచ్చు. సో దీనికి మీకు ఏ కండిషన్ ఉందో మీకు మన దగ్గరికి పాత్ర ఇంట్లో దగ్గరకు వచ్చినట్లయితే మీకు ఎలాంటి కండిషన్ ఉందో మేము చూసి దాని దగ్గర ట్రీట్మెంట్ అనేది మనం ఫాలో అవుతాం. ఇప్పుడు మనం చెప్పిన కండిషన్స్ అన్నిటి కూడా ట్రీట్మెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.